హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగమ. ముందుగా శ్రామికులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఇక విషయానికి వస్తే, కొన్ని ఏరియాల మీద ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. ప్రస్తుతం దారుణమైన పరిస్థితులే నెలకొనడంతో కొన్ని ఏరియాల మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయనే చెప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలోనే ఏపీ గవర్నమెంట్ తాజాగా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ల వారీగా జిల్లాలను అయితే విభజించడం జరిగింది. అవును, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోన్ల వారీగా ఏ జిల్లాలను ప్రకటించడం జరిగిందనేది ఒకసారి చూస్తే, ముందుగా రెడ్ జోన్ జిల్లాలని గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అలాగే కర్నూలు, ఇవి రెడ్ జోన్ జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఆరెంజ్ జోన్ జిల్లాలను ఒకసారి చూస్తే అనంతపురం, కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం, ఇక మిగిలింది కేవలం ఒకే ఒక జిల్లా విజయనగరం జిల్లాను గ్రీన్ జోన్ జిల్లాగా ప్రకటించడం జరిగింది. గమనించినట్లయితే విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే చివరిలో ఉన్నటువంటి శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా లేనప్పటికీ, గత 2-3 రోజుల నుంచే శ్రీకాకుళం జిల్లాలో కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్న సందర్భాలను చూసాం. అయితే విజయనగరంలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక అదేవిధంగా మరోవైపు ఇంగ్లీష్ మీడియం మీద కూడా భిన్న అభిప్రాయాలనే చాలామంది వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంటింటి సర్వే జరపాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు జరిపిన సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఊహించిన విధంగా మరి రెస్పాండ్ అయ్యారనే తెలుస్తోంది. విషయం ఏంటంటే అందరూ కూడా 96.17% వరకు ఇంగ్లీష్ మీడియంకే ఓటేయడం జరిగింది. అవును, ఏంటి ఇంగ్లీష్ మీడియంకే జయగొట్టారా? కానీ బయట వినిపిస్తున్న వార్తలు వేరే కదా అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ 3 ఆప్షన్లతో కూడిన ఒక ఫార్మాట్ని అయితే తల్లిదండ్రుల ముందుంచారు వాలంటీర్లు. ఇక ఆ 3 ఆప్షన్లలో మొదటిది ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తూ తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్, ఇక రెండవది తెలుగు మీడియం, మూడవది ఇతర భాషా మీడియం. ఈ 3 ఆప్షన్లను తల్లిదండ్రుల ముందుంచగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మరి స్వచ్ఛందంగా వారు లిఖితపూర్వకంగా సంతకాలు చేసి గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. 96.17% ఇంగ్లీష్ మీడియంకే ఓటు వేశారు. ఇక 3.05% తెలుగు మీడియంని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక ఇతర భాష మీడియంను సెలెక్ట్ చేసుకున్న వారు 0.78%. ఏది ఏమైనప్పటికీ ఇంగ్లీష్ మీడియంకే మరి ఎక్కువ మంది అయితే జయకొట్టడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఇప్పుడు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సడలింపునకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ తాజాగా కొన్ని కొత్త గైడ్ లైన్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. అవును, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన సూచన మేరకు ఈ కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ కొత్త గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటంటే అన్నది ఒకసారి చూస్తే, వ్యవసాయ రంగం మరియు హార్టికల్చర్ పనులకు మినహాయింపు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్కు మినహాయింపు, ఆర్థిక రంగానికి మినహాయింపు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి. అదేవిధంగా కావలసిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు వారు వాడే వాహనాలకు అనుమతి. అదేవిధంగా వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఈ మినహాయింపు. ఇదైతే కాస్త గమనించాల్సిన విషయం. ఇక వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా బుక్ షాప్స్, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు. ఇక అదేవిధంగా ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు. ఇక మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్లకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ కొత్త గైడ్ లైన్స్ను ఇస్తూ ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోను అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను, సరికొత్త రాజకీయ సమాచారాలను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూ హంగమాను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.